త్వరలోనే కావలి పట్టణంలో సకల వసతులతో క్రీడా స్టేడియం నిర్మిస్తామని క్రీడా మరియు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయవాడ నుండి రాయచోటికి వెళుతున్న ఆయన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆహ్వానం మేరకు కావలిలోని ఎమ్మెల్యే నివాసానికి విచ్చేశారు. అనంతరం కావలి నియోజకవర్గంలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకుని వెళ్లారు. కావలి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అభివృద్ధికి తప్పక సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం దశాబ్దాల కాలంగా క్రీడాకారులకు నిరుపయోగంగా మారిన క్రీడా మైదానాన్ని ఎమ్మెల్యేతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రతిరోజు సంక్రాంతి పండుగలా ఉంటుందని తెలిపారు. కావలిలో మంచి స్టేడియం నిర్మాణానికి సహకారం అందిస్తానని అన్నారు. కూటమి ప్రభుత్వంలో క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. వాకింగ్ ట్రాక్ వచ్చేటట్టు అందరికీ నమస్కారం. ఇక్కడున్న పెద్దలు, కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారికి, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ కావలి పట్టణంలో ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో పేద విద్యార్థులు, విద్యార్థినులకు, స్పోర్ట్స్ మెన్స్కు ఏ విధమైన సౌకర్యాలు కల్పించకుండా వదిలేసిన ఆ రోజులు కావివి. తప్పకుండా మా కొత్త ప్రభుత్వంలో యువతకు మేమున్నామంటూ రాబోయే కాలంలో ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తే ఆంధ్ర రాష్ట్రం మెరుగుగా జాతీయ స్థాయిలో, అలాగే అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను అలాగే అందరినీ అందించేదానికి తోడ్పాటు ఇచ్చే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా మా శాసనసభ్యులు ఇక్కడ ఈ ల్యాండ్ను చూపించడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా కావలి పట్టణంలో గ్రౌండ్లో స్టేడియం అయితేనేం, అలాగే ఇక్కడున్న క్రీడాకారులందరికీ తగిన న్యాయం చేసే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది. అతి త్వరలోనే డిపిఆర్ ప్రిపేర్ చేసి ఇక్కడ మంచి స్టేడియాన్ని కావలి ప్రజలకు ఇచ్చేదానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
అలాగే మేము ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వాల్లాగా ఆడంబరంగా ఒక వారం రోజుల్లోనే వందలాది కోట్లు ఖర్చు పెట్టి ఏ విధమైన సిగ్గు శరం లేకుండా పేద ప్రజల యొక్క డబ్బులు దోచేయడం ఆ రోజైతే, ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం ఏర్పాటై ఒక నెల అయినా కూడా అందరూ ముక్కున వేలేసే విధంగా మొన్న 1వ తారీఖున 4,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఉన్న వృద్ధులైతేనేం, వితంతువులైతేనేం, వికలాంగులకు సుమారు 28 రకాల పెన్షన్లు ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకే దక్కింది. అలాగే మేము చెప్తున్నాం, నిన్నో మొన్న ఇదే జిల్లాలో పూర్వపు ముఖ్యమంత్రి తిరస్కరించబడ్డాడు, అసెంబ్లీలో పోయేదానికి కూడా ప్రతిపక్ష హోదా లేని వ్యక్తి ఈ 30 రోజుల్లోనే ఏదో రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ మా ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆయన చెప్తా ఉన్నాడు. నిన్న కూడా మేము విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం, ఇప్పుడైనా ప్రజలపై వ్యవస్థలపై నమ్మకం ఉంచుకుంటేది నేర్చుకుంటే నీకు గౌరవం ఉంటుంది, అవాకులు చవాకులు పేలి ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మా ప్రభుత్వాన్ని నువ్వు తప్పులు పడితే మాకు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో దక్కని గౌరవం వచ్చింది, మమ్మల్ని అవమానించినట్టు కాదు ఈ రాష్ట్ర ప్రజలను అవమానించినట్టే అని ఒకసారి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మేము చెప్తున్నాం, ఏవే హామీలు మేము ఇచ్చామో ఆ రోజు ఆ హామీలన్నీ తీర్చి ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఒకటే గమనించల్లా, మా ముఖ్యమంత్రి నిన్న ఢిల్లీ పర్యటన ముగించుకొని రావడం జరిగింది. నీలాగా ఢిల్లీకి పోయి మోకాళ్ళొడ్డి నీ కేసుల కోసమో నీ లాభాల కోసమో ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన రోజులవైతే కేంద్రంతో కొట్లాడి ఈరోజు రాష్ట్రానికి నిధులు తెచ్చే విధంగా మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఒకటే మంచి అవకాశం ఈసారి వచ్చింది, ఎప్పుడు లేని విధంగా కూటమిలో అక్కడ బీజేపీ ఇక్కడ తెలుగుదేశం జనసేన కలిసి ఉంటాయి, ఈ 5 సంవత్సరాల్లో తప్పకుండా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకొచ్చే విధంగా మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఒకే రోజు సంక్రాంతి వస్తుందేమో, ఇంకా రాబోయే 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతే, ఎందుకంటే నరకాసుర వధ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అనే వాడిని గురించి పట్టించుకుంటే ప్రజలు లేరు, ఫ్రస్ట్రేషన్లో ఆయన మాట్లాడుతున్నాడు, ఆ మాటలన్నీ నమ్మేదానికి ప్రజలు సిద్ధంగా లేరు. కాబట్టి ఇంకా రాబోయే కాలంలో కేవలం తెలుగుదేశం పార్టీ అజెండా ఒకటే, ఈ రాష్ట్రంలో మాకు గౌరవం ఇచ్చిన ప్రజలకు తగిన న్యాయం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. కావలపట్నంలో యువత యువకులకు ఒక పండుగ, గౌరవనీయులు ట్రాన్స్పోర్ట్ మరియు క్రీడాకార శాఖ మంత్రి వర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు ఈరోజు కావలపట్నం రావటం సందర్భంగా ప్రకృతి పులకించటం, యువకుల ఆనందోత్సవాల మధ్య త్వరలోనే స్టేడియంలో వివిధ కార్యక్రమాలు జరుగుతాయని ఆయన చెప్పటం, డిపిఆర్ తయారు చేయమంటాం, తప్పకుండా కావలకి మంచి రోజులు రాబోతున్నాయి, ఒక మంచి వ్యక్తి పరిపాలిస్తే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది, సత్సంగం చాలా గొప్పది. ఈ రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రకృతి రాముడు పట్టాభిషేకం జరిగితే ప్రకృతి ఎటా పులకరించి వాతావరణం చల్లబడి పూల వర్షం కురిసిందో, నేడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర నలుమూలల పూల వర్షం లాంటి రావటం, ప్రకృతి ఆనందోత్సవాల మధ్య నిన్నట 1వ తేదీన ఈ రాష్ట్రంలో ఉన్న వృద్ధులకి వికలాంగులకి వితంతువులకి అందరూ కూడా పెన్షన్లు పంచడం కూడా జరిగింది. నేడు ఈరోజు అనుకోని పరిస్థితుల్లో ఈరోజు కావలలో రాంప్రసాద్ రెడ్డి గారు రావటం, రాగానే మొట్టమొదట స్టేడియం సందర్శించాలని ఆయన ముందుకు రావటం, అందరి పరిశీలించిన తర్వాత డిపిఆర్ తయారు చేయటం నాకు ఎమ్మెల్యేగా నాకు ఒక అదృష్టం. కావల యువత యువకులకి రాబోయే కాలంలో స్పోర్ట్స్ మ్యాన్స్ అందరికి కూడా మంచి రోజులు రాబోతున్నాయి, తప్పకుండా అందరి ఆలోచనల మేరకు కావల్లో ఉన్న స్పోర్ట్స్ వాళ్ళందరినీ కూడా పిలిపించి ఇక్కడ ఏ టైప్ ట్రాక్లు ఏ టైపు సిస్టమ్స్ ఏర్పాటు చేస్తే అందరూ ఆడుకునేదానికి నడిచేదానికి బాగుంటుంది అవన్నీ కూడా తొందరలోనే ఏర్పాటు చేసేదానికి డిపిఆర్లు ఏర్పాటు చేసి తప్పకుండా టెండర్లు పిలిచి ఆ వర్క్లు కూడా పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిన్నటి రోజున యువత యువకులందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీని ఫ్రంట్ని ఆదరించారు, వారి మనోభావాలకు అనుగుణంగానే కావలలో స్టేడియం కూడా రూపొందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.